నీతిమంతులంటే చాలా ఇష్టమండి దేవుడికి. కానీ ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ఎక్కడున్నారు చెప్పండి నీతిమంతులు? దేవుడే తెలియని ప్రపంచానికి ఇక దేవుని మనసు అన్నది ఎలా తెలుస్తుంది? ఆ పరలోకంలో ఉన్న దేవుని మనసు ప్రారంభంలో ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ తప్పిదనానికి ఆ పాపానికి గాయమైంది ఆయన మనసు. ఆనాటి నుంచి ఎంతో మంది ప్రవక్తలను దేవుడి ప్రపంచంలోనికి పంపాడు, ఎందరో న్యాయాధిపతులను పంపాడు, ఎందరో రాజులను పంపాడు. ఆఖరికి పరలోకంలో ఉన్న తన జ్యేష్ఠ కుమారుడైన యేసుకు స్వామిని సైతం ఈ పాప శరీరాకారాన్ని ఇచ్చి ఈ ప్రపంచంలోనికి పంపాడు. వాళ్ళందరి ద్వారా దేవుడు చెప్పింది ఏమనుకుంటున్నారు? తన మనసుని చెప్పించాడండి వాళ్ళందరితో. ఒక అబ్రహామును పంపిన, ఒక నోవాహును పంపిన, ఇలా ఒక సమూయేలును పంపిన, ఇలా ప్రవక్తలను ఎంతో మందిని పంపిన, యేసుక్రీస్తును పంపించిన ఈ లోకానికి ఒకే కారణం, ఆయన మనసు ఏంటో ఆయన పిల్లలుగా మనకు తెలియాలి అని. ఆయన మనసును ఆ రోజున్న ప్రపంచానికి వారు చెప్పినా పట్టించుకుని వారు ఎంతో మంది ఉన్నారు, పట్టించుకున్న వారు మాత్రం చాలా కొద్దిమందే. అందుకే ఆయన ఆవేదన ఎక్కువవుతుంది అన్నది మనం ఎలా గ్రహించగలం? దినదినము ఆయన ఆవేదన అన్నది తారాస్థాయికి వెళ్ళిపోతుంది. కారణం, ప్రపంచం అంతా భయంకరమైనటువంటి పరిణామాలలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచ ప్రజలు రోజు రోజుకి వారి నైతిక విలువలు కోల్పోయి రోజు రోజు పాపానికి చాలా దగ్గరైపోతున్నారు. ఆయన మనసులో ఆయనకు కలిగిన బాధను తన పిల్లలుగా ఈ భూమి మీద ఉన్న వారి మీద తీర్చుకోవటానికే ఈ ప్రకృతిని ఆయుధంగా చేసుకున్నాడు. ఆ ప్రకృతిలో ఉన్న వాటితో ఇదిగో ఈ మనుషులందరినీ కూడా తీసేస్తున్నాడండి. ప్రకృతి కండెర కాదు, దేవుడి కండ్లు ఎర్రబడ్డాయి. ప్రకృతి పగ కాదు, దేవుడు పగ తీర్చుకుంటున్నాడు.